ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీరు రాయించిన గ్రంథములోని మాటలను మేము తెలుసుకొనుటకు పంచభూతాలు పనిచేయు విధానమును మీరు సృష్టించినటువంటి ఈ మహావిశ్వములో మీరు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలను తెలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమైన పిల్లలు, మీ మహాజ్ఞానాన్ని తెలుసుకుని తండ్రి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గమనించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, గాలి గమనం, మనిషి మరణం. పోయిన వారం నేను గాలి చేయటటువంటి మరి చేస్తున్నటువంటి ఒక పనిని నేను మీ అందరికీ వివరించాను. గాలి అనేది దేవుడు సృష్టించినటువంటి పంచభూతాలలో ఒకటి. దేవుడు సృష్టించినటువంటి ఈ పంచభూతాలలో గాలి ఈ భూమి మీద ప్రతి మనిషిని బ్రతికిస్తుందని, అన్నిటికీ కూడా అది ఉపయోగపడుతూ ఉంటుందని, వాయువుగా అది ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నిటికో అది ఉపయోగపడుతుందని మనందరికీ కూడా తెలుసు. మరి పంచభూతాలలో గాలి యొక్క ప్రత్యేకత కూడా మనకి తెలుసు. నింగి నేల, నీరు, నిప్పు, గాలిలో ఈ గాలి మానవ జీవితంలో ప్రతి క్షణం ఎలా ఉపయోగపడుతుందో ఇదంతా కూడా మనకి తెలుసు. మరి ఈ పంచభూతాలలో ఈ గాలిని కలిగించినటువంటి దేవుడు, గాలి విషయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని విషయాలను దేవుడు తెలియజేశాడు. అందులో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి యోహాను సువార్త 3:3 ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3:3 8వచనమండి, గాలి తనకిష్టమైన చోటును విసరును, గాలి తనకిష్టమైన చోటును విసరును. గాలి దేవుడికి ఇష్టమైనటువంటి ఎక్కడికైతే ఏ చోటుకైతే వెళ్ళమని దేవుడు చెబుతాడో ఆ చోటుకు అది వెళుతుంది, అది విసురుతుంది. అది ఎర్ర సముద్రాన్నైనా పాయలు చూస్తుంది. ఆ గాలి నేను లోబడతాను దేవుని మాటకు, తన కుమారుడైన యేసు మాటకు కూడా నేను లోబడతాను అని గాలిని గద్దించిన మరుక్షణమే మిక్కిలి నిమ్మళమైపోయిందంటే, ఒకసారి గాలి ఎంత ప్రత్యేకమైనదో మనం ఆలోచించాలి. ఈ గాలి గురించి మనం, దీని ప్రయాణం గురించి, దీని పుట్టుక గురించి, దీని కార్యక్రమాల గురించి మనం ఆలోచిస్తే, ఈ గాలి ప్రయాణం చేస్తుంది. ఈ గాలి మెల్లిగా ప్రయాణం చేస్తుంది, అతి వేగంగా ప్రయాణం చేస్తుంది, భూలోకమంతా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదే కాకుండా ఎన్నో రకాలుగా ఈ గాలి మరి
దేవుని పిల్లల ప్రయాణాలకు ఉపయోగపడుతుంది, దేవుడు చేసే ప్రయాణానికి కూడా గాలి ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో ఉన్న మనకు మన దగ్గర గాలి వస్తుంది, మనం ప్రయాణం చేస్తున్న మన దగ్గర గాలి వస్తుంది, ఎంత వేగంగా మనం వెళ్ళిపోతున్నా గాలి మనతో పాటు అది ప్రయాణం చేస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుండి నీతో ప్రయాణం చేస్తుంది. నువ్వు తిరుగుతున్నటువంటి ఎన్ని ప్రాంతాలు తిరుగుతావో ఆ ప్రతి ప్రాంతములో ఈ గాలి తన సేవలు అందిస్తూనే ఉంది. ఈ భూమి మీద మానవాళిని అంతటిని ఈ గాలి ఎన్నో విధాలుగా తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పటి నుండి నువ్వు మరణించినంత వరకు ఈ గాలి సేవ చేస్తుందా అంటే అది ఈ ప్రపంచంలో అంతవరకే తెలుసు. కానీ నువ్వు మరణించిన తర్వాత కూడా అది నీతో ప్రయాణం చేస్తుంది. గాలి గమనం, ఆ గాలి గమనం, ఆ గాలి ప్రయాణం నీతో చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవునితో కూడా ప్రయాణం చేస్తుంది. అందుకే కీర్తనలో 104వ అధ్యాయము కీర్తనలో 104వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. కీర్తనలో 104:3 మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడు. గాలి రెక్కల మీద గమనం, గాలి రెక్కల మీద గమనం ప్రయాణం, గాలి రెక్కల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లారా, గాలి నీకే ఉపయోగపడుతుందా? దేవునికి కూడా ఉపయోగపడుతుందా? గాలి నిన్ను బ్రతికించడానికే ఉపయోగపడుతుందా? దేవుడు చెప్పిన పని చేయటానికి కూడా అది ఉపయోగపడుతుందా? అంటే గాలి చేస్తున్నటువంటి పనులు, గాలి ఉపయోగపడుతున్నటువంటి విధానం గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషిని బ్రతికించేది అదే. ఒక మనిషిని ప్రయాణంతో, మరి ఆ మనిషి చేసే ప్రయాణంతో ఉండేది అదే. చివరికి దేవుని కొరకు బ్రతకని వారిని అర్ధాంతరంగా దేవుడు ముగించండి అని చెప్పినప్పుడు ఆ గాలే మనిషిని మట్టిలో కలుపుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు గాలితో ప్రయాణం చేస్తున్నాడు. గాలి రెక్కల మీద అంటే దేవుని తీసుకొని వెళుతుంది గాలి. ఎందుకని దేవుని తీసుకొని వెళ్ళాలి? అది ఎందుకు నీకు ఉపయోగపడాలి? అది దేవుడు చెప్పినట్టుగా ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకై అది వాయువుగా అది భూమి మీద ఉంది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో, పంచభూతాలలో ఏది కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుటకు అది రాలేదు. దేవుని ఇష్టం నెరవేర్చుటకే అది వచ్చింది. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చటంతో అది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే అది నిన్ను బ్రతికించడానికి ఉపయోగపడుతుంది. అదిని అన్ని విషయాల్లో కూడా అది సేవలు అందిస్తూనే ఉంది. ప్రిలరా, అందుకే యెహోవా ఆయన ప్రయాణం చేయాలనుకునేటప్పుడు, ఆయన ప్రత్యక్షం అవ్వాలనుకునేటప్పుడు, ఆయన ఎలా ప్రత్యక్షమయ్యేవాడో ఒకసారి మనం బైబిల్ చూద్దామండి. యోబు గ్రంథము 40:6 యోబు గ్రంథము 40:6
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అంటే దేవుని మాటను అందించేది గాలి. సుడిగాలిలో ఆయన ప్రత్యుత్తరం ఇచ్చెను. సుడిగాలిలో ప్రత్యుత్తరము. దేవుని మాటను తీసుకువెళ్ళాలన్నా గాలే తీసుకొని వెళ్ళాలట. ఈరోజు మనుషుల మాటను తీసుకొని వెళ్ళాలన్నా ఆ గాలే తీసుకొని వెళ్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు సువార్తను జరిపిస్తున్నటువంటి సమయంలో లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఆయన దోనెలలో సీమోనుదైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెం తోయండి అని చెప్పాడట. కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు ఆయన బోధించుచుండెను. దోనెను నీటిలోనికి ఎందుకు తీసుకొని వెళ్ళాలి? దోనె లోనకు వెళ్ళిన తరువాత జనసమూహము ఒడ్డున కూర్చుంటే వాళ్ళందరికీ ఈయన వాక్యం చెబుతున్నారు అంటే ఇలాంటి మైక్స్ లేనప్పుడు సౌండ్ సిస్టమ్ లేనప్పుడు ఆయన మాటలు అందరికీ గట్టిగా వినిపించాలంటే వాళ్ళ చెవులలోనికి ఆ మాటలు ప్రయాణం చేయాలి అంటే ఆయన మాటలు అందించినది గాలే యెహోవా మాటను. యోబునకు అందించినది గాలి అంటే గాలి ఎంత తన ఇష్టాన్ని నెరవేరుస్తుందో ఇక్కడ మీరు ఆలోచించాలి. గాలికున్న పనులు, గాలి చేస్తున్నటువంటి దేవుని ఇష్టాలు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటంలో ఎక్కువ గాలే పనిచేస్తుంది, గాలే ఉపయోగపడుతుంది, గాలే మాటలను అందిస్తుంది. అందుకే దేవుడు తాను ఒక మనిషిని చంపాలి అని అనుకునేటప్పుడు, శిక్షించాలి అనుకునేటప్పుడు అది బయలుదేరాలి అంటే దేవుని అనుమతి చెప్పునే అది బయలుదేరుతూ ఉంటుంది. అందుకే యోబు గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనము గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడిపోయినందున వారు చనిపోయిరి. ఏ విధంగా వస్తుందో చూడండి. ఒక మనిషిని చంపాలంటే చివరి ప్రయాణాన్ని అతనికి ఇవ్వాలి అనుకుంటే గాలే రావాలి. గాలే ఏ జీవవాయువును మానవ ముక్కు రంధ్రముల ద్వారా దేవుడు ప్రవేశపెట్టాడో ఈ లోపలికి వెళ్ళినటువంటి ఆ జీవవాయువు ఆ తరువాత ఆ మానవుని బ్రతికించటానికి వెళుతున్నటువంటి ప్రాణవాయువు అయినటువంటి ఈ గాలి ఒకరోజు అందులో నుండి ఆత్మను తీసుకొని వెళ్ళాలి అంటే ఉపయోగపడుతున్నది, తీసుకొని వెళ్ళేది, నీ చివరి ప్రయాణంతో కూడా ఉండేది గాలినండి. ప్రిలరా, మనందరికీ ఒక సందర్భం తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా మనం విన్నాం ఏలియా. ఏలియా మరి దేవుని అనుమతి చెప్పున దేవుడు తీసుకొని పోవాలి అని అనుకునేటప్పుడు ఏలియాను తీసుకువెళ్ళింది ఏదో తెలుసా? 2వ రాజులు 1వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనము
తర్వాత 11వ వచనం కూడా చూద్దామండి. రెండో రాజులు రెండో అధ్యాయము మొదటి వచనము మరి 11వ వచనము. యెహోవా సుడిగాలి చేత ఏలియను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున అంటే యెహోవా అనుకున్నాడు ఆయన ఇంకా ఏలియాను తీసుకొని వెళ్ళిపోవాలి ఆత్మను తీసుకొని వెళ్ళడమే కాదు శరీరము ఆత్మను కలిగినటువంటి ఏలియాని కూడా పైకి తీసుకొని వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అంటే అలా ఏలియాను తీసుకొని వెళ్ళింది అంటే ఎవరో తెలుసా 11వ వచనం చూడండి వారు ఇంకా వెళ్తూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దర్ని వేరు చేశను ఈ అగ్ని గుర్రములు అగ్ని రథములు వీరిద్దర్ని వేరు చేసాయి జాగృతగా వినాలి రథం మీద ఆయన వెళ్ళిపోయాడా ఈ అగ్ని గుర్రములు అగ్ని రథాలు వేరు చేశాయా అంటే కొంచెం కిందకి చదివితే మీకే అర్థం అవుతుంది అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అగ్ని రథాల మీద వెళ్ళాడా గుర్రముల మీద వెళ్ళాడా ఎవరు తీసుకెళ్ళారు ఏలియాని మానవునికి పుట్టినప్పటి నుండి ఉపయోగపడినటువంటి ఈ గాలి మానవుడు చేస్తున్న అన్ని ప్రయాణాలలో ఉన్నటువంటి ఈ గాలి మానవుడు మరణించిన తరువాత అతనిని తీసుకొని వెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళేది ఏదో దేవుడు రాయించాడు ఇక్కడ మళ్ళీ చదువుతాడు చూడండి 11వ వచనం వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎవరు తీసుకొని వెళ్ళారు ఆకాశములోనికి ఆయన ఆరోహణమైనప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళింది సుడిగాలి సుడిగాలి గాలి ఎంత ప్రత్యేక స్థానం పొందిందో మీరు జాగృతగా ఆలోచించాలి గాలి పంచభూతాలలో చాలా ప్రత్యేకమైనది గాలి పనిచేస్తున్నటువంటి విధానం గురించి ఆలోచిస్తే ఈ రోజు నీ ముక్కులో నుండి ప్రయాణం చేస్తున్నది అన్నదే నీకు తెలుస్తేమో గాని నీ అన్ని ప్రయాణాలతో అది ఉంది అది ప్రయాణం చేస్తుంది దేవుడు చెప్పినటువంటి మాటను విని ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటే అక్కడికి తీసుకొని వెళ్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది అది సుడిగాలిగా అవుతుందా వడగాలిగా వస్తుందా అది మనిషిని బ్రతికించడానికే ఉపయోగపడుతుందా మనిషిని చంపడానికే ఉపయోగపడుతుందా సముద్రములో ఉన్నటువంటి చేపలకు ఉపయోగపడుతుందా సముద్రములో ఉన్న తిమింగములో ఉన్నటువంటి యోనాకు ఉపయోగపడుతుందా ఎర్ర సముద్రం పాయలు చేయడానికి అది ఉపయోగపడుతుందా ఎన్ని రకాలుగా అది ఉపయోగపడుతుందండి ఎన్ని సేవలు అందిస్తుందండి దీని సేవలు ఎంత అద్భుతంగా ఉన్నాయి గనుక ఈ గాలి విషయమే తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు గాలి తనకిష్టమైన చోటుకు విసురును తనకిష్టమైన చోటు దేవుని ఇష్టం చెప్పిన గాలి ప్రయాణం చేస్తుంది తనకిష్టమైనటువంటి చోటు నది విసురును దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిపోతాదో తెలీదు అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎప్పుడు మరణిస్తాడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడు ఎక్కడకు ఎవరు తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్రేమైన దేవుని పిల్లారా ఈ గాలి చేస్తున్నటువంటి గమనం ప్రయాణం ఒక మనిషిని తీసుకొని వెళ్ళేది అదే
ఒక ఆత్మను తీసుకొని వెళ్ళేది అదే ఒక మనిషిని బ్రతికిస్తున్నది అదే చివరికి ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎలా ఉంటాడంటే గాలి తనకి ఇష్టమైనట్టుగా ఎలాగైతే దేవుని ఇష్టాన్ని అది నెరవేరుస్తుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే గాలి దేవుని మాటను అందిస్తుంది మాట చూద్దామండి నహూము 1:2 1:3 వచనము నహూము 1:3 వచనము మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి యెహోవా సుడిగాలిలోను వచ్చుచున్నాడు దేవుడు సుడిగాలిలోను కూడా వస్తుంటాడట దేవుని తీసుకొని వస్తుంది అక్కడ విన్నారు దేవుని మాటను తీసుకొని వస్తుంది ఆత్మమూలముగా జన్మించిన వాడు ఈ దేవుని వాక్యానికి శబ్దం ఇచ్చి ఆ మాటలు మాట్లాడుతుండేటప్పుడు ప్రజలకు వేల మంది జనాలకు ఈ గాలే కనిపించకుండా నీ మాటను తీసుకొని వెళ్ళటం లేదా అది చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడండి అది చేస్తున్నటువంటి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్న దేవుని ఇష్టాలు ప్రేమైన దేవుని పిల్లారా మనిషికి ఉపయోగపడుతున్నటువంటి ఈ గాలి మనిషి కొరకు దేవుడు చేసినటువంటి ఈ గాలి అది చేస్తున్నటువంటి దేవుని ఇష్టాలను బట్టి యేసుక్రీస్తు వారు చూసి అంటున్నారు గాలి తనకిష్టమైనటు చోటును విసరునట్టుగానే అది ఎటు నుండి వచ్చిందో ఎటు నుండి వెళ్ళిపోతుందో అలా తెలుసుకోలేనట్టుగానే ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా ఇలాగే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎన్నో పర్యటనలు ఎన్నో ప్రాంతాలు ఎంతో మందికి సేవ ఎంతో మందికి వాక్యాన్ని అందించుటకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ గాలి వస్తుంది అంటే నువ్వు దుప్పటి కప్పుకున్నా ఈ గాలి వస్తుందంటే నీలోనికి ఎందుకు ఇది ప్రయాణం చేయాలి నీకెందుకు ఇది ఉపయోగపడాలి ఇన్ని రకాలైనటువంటి సేవలు ఈ గాలి ఎందుకు అందించాలి ప్రిలారా దేవుని ఇష్టం అంటే దానికి ఇష్టం దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకే అది నీ జననం నుండి నీ మరణం వరకు ఆ మరణం తర్వాత నీ ఆత్మ ప్రయాణం వరకు అది ఉపయోగపడుతుంది అంటే గాలి గమనం మనిషితో ఎంత వరకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి అది నీకు నీ ముక్కు దగ్గరికి వచ్చి ఆగిపోలేదు అది అది లోనకే కూడా ప్రయాణం చేస్తుంది నువ్వు పీల్చుకున్నటువంటి గాలి నీకెంత చక్కటి సేవను అందిస్తుంది నీ ప్రాణాన్ని నిలబెడుతుంది ఒక ప్రాణాన్ని నిలబెట్టేదిగా గాలి ఎలాగైతే ఉందో నీ ఆత్మను కాపాడుటకు నీ ఆత్మను దేవుని యొద్దకు నడిపించుటకు ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉపయోగపడుతూ ఉంటాడు ఆ అది సేవ చేస్తున్నట్టుగానే దేవుని నమ్ముకున్నటువంటి ఒక క్రైస్తవుడు బాప్తిసం పొందిన క్రైస్తవుడు దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న క్రైస్తవుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు ఎంత దూరమైనా అతడు ఒంటరిగానైనా కుటుంబాన్ని విడిచిపెట్టి అతడు ప్రయాణం చేస్తున్నాడు అంటే గాలికి దేవుని ఇష్టం అంటే ఎంత ఇష్టమో ఆత్మమూలముగా జన్మించిన వానికి దేవుని ఇష్టం అంటే అంత ఇష్టం ప్రియులారా అందుకే దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఈ మాటలను మనం ఒకసారి ఆలోచిస్తే సంఖ్యాకాండము 11:31 చూడండి
సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనము అటు తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రములో నుండి పూరేళ్లను రప్పించెను పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు సుమారు ఒక 50-60 కిలోమీటర్ల వరకు భూమి మీద రెండు మూర్ల ఎత్తున పడజేసింది అంటే ఈ ఆహారం తీసుకొచ్చినది ఈ పూరేళ్లను తీసుకొచ్చినది గాలి ప్రిమన దేవుని పిల్లారా ఏంటండి గాలి చేస్తున్న సేవ ఈ గాలి చేస్తున్న ప్రయాణాలు ఏంటి నీటి మీద నుండి చదువుబో మళ్ళీ యెహోవా సన్నిధి నుండి గాలి ఒకటి బయలుదేరి సముద్రములో నుండి పూరేళ్లను రప్పించి పాలెములో ఉన్నటువంటి ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరములో భూమి మీద రెండు మూర్ల ఎత్తు వాటిని పడజేశాను పూరేళ్లు ఎవరు తిన్నారు ఆహారాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు దాన్ని అందించారు ప్రేమన దేవుని పిల్లరా గాలి చేస్తున్నటువంటి ప్రయాణాలు గాలి దేవుని పిల్లల ఇష్టాన్ని నెరవేర్చుటకు ఉపయోగపడుతున్నటువంటి స్థితి మనం ఆలోచిస్తేనండి దేవుడు చెప్పగానే అది చేస్తుంది దేవుడు చెప్పగానే అది వింటుంది దేవుడు ఏ పని చెప్తే అది చేస్తుంది దానికి ఏం భోజనం ఉంది దానికి ఏ ఆహారం ఉంది అది ఎందుకు పని చేయాలి అది ఎందుకు సేవలు అందించాలి దేవుని ఇష్టమైనప్పుడు ఆ ఇష్టాన్ని నెరవేర్చుటకు నేను ఉన్నాను అని చిత్తము ప్రభువా అని అంటుంది అంటే దేవునినే తీసుకొని వెళ్ళుటకు దేవుని మాటలను తీసుకొని వెళ్ళుటకు ప్రయాణంలో ఉపయోగపడుటకు ఇన్ని విధాలుగా దేవునికి మనిషికి ఆత్మకి అన్నిటికీ అది ఉపయోగపడుతుందంటే గాలి గమనం ఎప్పుడైనా గ్రహించారా మీరు అది చేస్తున్నటువంటి సేవలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా అది భూమి మీద సృష్టింపబడిన నాటి నుండి నేటి వరకు అది చేస్తున్నటువంటి పని మనం ఆలోచిస్తే దేవుని గురించినటువంటి పనులే చివరికి దేవుడు కనిపించడ గనుక కనిపించని దేవుని గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ గాలిని ఉదాహరణగా తీసుకోవాలి దేవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మానవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది దేవుని ఇష్టం ఏది ఇష్టమైతే అది నెరవేరుస్తుందంటే గాలి తనకి ఇష్టమైనటువంటి చోటును ఎలాగైతే అది విసురుతుందో అది ప్రయాణం చేస్తుందో అలాగే ఆత్మమూలముగా జన్మించిన వాడు కూడా ఉంటాడు అలా ఆత్మమూలముగా జన్మించినటువంటి వాడు అతని ప్రాణాలలో అతని వాక్యోపదేశములో అది ఉపయోగపడుతున్నటువంటి విధానం మనం ఆలోచిస్తే ఈ గాలిని ఎవడైనా బంధించగలడా ఎవడు ఆపగలడు ఎవడు బంధించగలడు అందుకే బైబిల్లో ఏముందో చూడండి ప్రసంగి 8వ అధ్యాయం 8వ వచనము గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికని అధికారం లేదు గాలి మీద ఎవరికి అధికారం లేదు దేవుడు చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చాడేమో గాలి విషయంలో దేవుడు అంటున్నాడు గాలి విసరకుండా చేయటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు ఆపగలడా
గాలిని ఎలగైతే ఎవడు బంధించలేడో ఆపలేడో ఆత్మ మూలముగా జీవించుచున్నవాడు ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తునేటప్పుడు ఈ వాక్యాన్ని ఆపే దమ్ము ప్రపంచంలో ఎవడకి లేదు ఈ వాక్యం ప్రయాణించవలసిందే గాలిలో ఆయన వీడియో ప్రయాణించవలసిందే గాలిలో ఈ యావత్తు భూమి మీద నీ రూపాలు నీ శబ్దాలు ఈ గాలి తీసుకొని వెళ్తునేటప్పుడు దాన్ని ఎలగైతే బంధించలేవో ఈ వాక్యాలను ఎవడు కూడా బంధించలేడు గాలిలో ఎలా తీసేయగలవు ఈ వాక్యాలను ఎలా డిలీట్ చేయగలవు ఈ శబ్దాలను ఎలా నువ్వు లేకుండా చేయగలవు అది ఒకసారి గాలిలోనికి వెళ్ళిపోయిందంటే దాని నుండి నువ్వు ఆపి నువ్వు దాన్ని బంధించే శక్తి నీకు లేదని దేవుడు చెప్తున్నాడు గాలి విసరకుండా చేయటకు గాలి మీద ఎవ్వనికి నేను అధికారం ఇవ్వలేదు ఎందుకంటే అది నా ఇష్టాన్ని నెరవేర్చేది గనుక నేను చెప్పింది చేయవలసిందే నేను వెళ్ళమంటే వెళ్ళవలసిందే నేను చంపమంటే చంపవలసిందే బతికించమంటే బతికించవలసిందే అది కీడుకైనా మేలుకైనా పుట్టుకకైనా చావుకైనా నీ ఆత్మను తీసుకొని రావడానికైనా దేనికైనా అది ఉపయోగపడుతుంది అంటే ఏంటండి గాలి చేస్తున్నటువంటి సేవ అది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అది ఆ గాలి ప్రయాణం చేసిన తర్వాత అది ఏమవుతుందో తెలుసా కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 39వ వచనం చూడండి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనము వారు కేవలము శరీరులై ఉన్నారని వారు శరీరం కేవలము శరీరులై ఉన్నారని విసరి విసరి వెళ్ళి మరలి రాని గాలి వలే ఉన్నారు విసరి వెళ్ళి మరలి రాని గాలి విసరి వెళ్ళిపోతుంది మరలి రాదు ఒకసారి ఆత్మను తీసుకొని వెళ్ళిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత వాడు మళ్ళీ తిరిగి రాడు గాలికి ఆత్మకున్న సంబంధం గాలికి మనిషికున్న సంబంధం గాలికి నీటి మూలముగా జన్మించిన వానికున్న సంబంధం గాలి గమనానికి నీ గమనానికి దేవుని గమనానికి ఈ ప్రయాణాలకు ఏంటండి గాలి చేస్తున్నటువంటి సేవ ఇన్ని సేవలు రోజు అందుకుంటున్నావు నీ పుట్టినప్పటి నుండి నీ దగ్గర అది నిలబడుతూ నీకు సేవలు అందిస్తూ నీ ప్రాణాన్ని బతికిస్తూ నీకు ఉపయోగపడుతూ ఒకబెడుతుండేటప్పుడు నీకు కావాల్సింది గాలి కాదా ఇంట్లో పడుకున్నప్పుడు నీకు కావాల్సింది గాలి కాదా ఎన్ని రకాలుగా నీకు ఇది సేవ చేస్తుంది ఇంత సేవ చేస్తున్నటప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చే నీవెవరు నా ఇష్టాన్ని నెరవేర్చుటకు నిన్ను పంపించింది ఎవరు నిన్ను సృష్టించింది ఎవరు కనిపించకుండా ఇన్ని సేవలు అందిస్తున్నావు అంటే కనిపించని దేవుడు ఉన్నాడు అని ఏ రోజైనా నువ్వు దానివల్ల పాఠాన్ని నేర్చుకున్నావా దానివల్లనే దేవుని తెలుసుకున్నావా అది ఉన్నా సేవ చేస్తున్నా తిరిగి ఒక క్రైస్తవుడు దేవుని కొరకు చెప్పవలసిన అవసరత వచ్చిందంటే నువ్వెంత దిగజారిపోయావో చూడు నిన్నేం చేయాలది నిన్ను బ్రతికించాలా దేవుడు వెళ్ళమంటే అది వచ్చి నిన్ను చంపేయాలా ప్రిలరా అవన్నీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు పుట్టాయవి నింగైనా నేలైనా నీరైనా గాలైనా నిప్పైనా అవన్నీ దేవుని ఇష్టం చొప్పునే ఉన్నాయి నువ్వు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకుతున్నావు ఇది దేవుడికి నచ్చదు ఈ భూమి మీద మనుషుల మాటలలో ఆయనకి నచ్చని మాట నీకోసం నువ్వు బ్రతుకుతానంటేనే ఆయనకు నచ్చదు నీ ఇష్టం నెరవేర్చుటకు రాలేదు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము
పది ఐదు నాన్న, పది ఏడు ఐదు, అది ఎబ్రి. కాబట్టి ఆయన ఈ లోకమందు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణ కోరలేదు, నాకు ఒక శరీరం అర్పించితివి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ఇది గాలి అన్నది, ఇది యేసుక్రీస్తు వారు అన్నారు, ఇది ఆత్మ మూలముగా జన్మించిన వాడు అన్నాడు. కాని తల్లి గర్భములో జన్మించిన వాడు అనడం లేదు, తల్లి గర్భములో నుండి వచ్చిన వాడు చెప్పటం లేదు, నీటి మూలముగా జన్మించిన వాడు మాత్రం ఈ మాట చెబుతున్నాడు. నువ్వు నిజంగా జన్మించావా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నానని యేసు వలే నువ్వు అంటున్నావంటే నిజముగా నీవు నీటి మూలముగా జన్మించావు, ఆత్మ మూలముగా జన్మించావు, నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడివే. ప్రియులారా, ఎందుకు ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి? ఎందుకు ఈ వాక్యాన్ని మేము బోధించాలి? ఎందుకు ఈ వాక్యం దివరాత్రము ధ్యానించాలి? ఎందుకు ఈ వాక్యాలను ఇంటర్నెట్లో మేము పెట్టాలి? ఎందుకు యూట్యూబ్లో మేము మరి ఇదంతా కూడా అందించాలి? ఎందుకండి ఈ సేవ? ఈ వాక్యాన్ని అందించడం కోసం ఎంతమంది కష్టపడుతుంటారో తెలుసా? ఈ వాక్యాన్ని మీకు అందించడం కోసం ఎంతమంది ఉపయోగపడుతుంటారో తెలుసా? గాలిగా అది ఉపయోగపడింది, క్రైస్తవుడుగా ఇతను వాక్యంతో ఇతను ఉపయోగపడుతున్నాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా సేవలు అందించినప్పుడు అయినా సరే మనిషి మారలేనప్పుడు ఏం చెయ్యాలి? గాలి గమనం, మనిషి మరణం, అదే గాలి వచ్చి నిన్ను చంపేయాలి, అదే గాలి నిన్ను క్లోజ్ చేసేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాని కొరకు సుడిగాలి వచ్చి ఏలియాని తీసుకొని వెళ్ళిపోయింది అంటే, ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి, మరణం తరువాత కూడా అది మనిషికి సేవ చేయటానికి దేవుడు చెప్పగానే నీ ఆత్మను తీసుకువెళ్ళిపోయుటకు అది సిద్ధముగా ఉందంటే ఇప్పటికైనా మీరు ఆలోచించాలి, మీరు దేవుని ఇష్టం ఎలా నెరవేరుస్తున్నారు? అది దేవుని ఇష్టం ఎలా నెరవేర్చింది? నీవు దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తున్నావు? నీ ఇష్టమైనా నెరవేర్చుటకు వచ్చావు? లేదు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రిల్లరా, మీరు చేయవలసినటువంటి దేవుని సేవలో ఆయన ఇష్టాన్ని నెరవేర్చటమే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవటమే. అబ్రహాంను పిలిచి ప్రయాణించు, మోషేను పిలిచి నడిపించు, అపోస్తలను పిలిచి సర్వలోకానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటకు సర్వలోకాలకు తిరిగారు. మరి ఈరోజు నువ్వు ఎవరి ఇష్టం నెరవేరుస్తున్నావు? నువ్వు చేస్తున్న ప్రయాణంలో ఈ గాలి గమనం గ్రహించి నువ్వు మరణించినంత వరకు అది చేస్తున్నటువంటి సేవను గుర్తించు. నువ్వు మరణించిన తరువాత కూడా నిన్ను తీసుకొని వెళ్ళటానికి నీకు ప్రయాణానికి కూడా తోడుగా ఉండడానికి అది రెడీగా ఉందని నీకు అర్థమైపోతే గాలి తనకిష్టమైన చోటును విసిరినట్లుగా నీవు కూడా భూమి మీద దేవునికి ఇష్టమైన చోట్లకు వెళ్ళి ఒకరోజు మరణించి నువ్వు వెళ్ళవలసినటువంటి చోటుకు వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు కలిగించినటువంటి ఈ పంచభూతాలలో ప్రత్యేకమైనటువంటి గాలి అది చేస్తున్న సేవా విధానము,
మీ ఇష్టం నెరవేర్చడం కోసం అది మనుషులకు సేవ చేస్తూ మనుషులతో ప్రయాణం చేస్తూ చివరికి ఆత్మను తీసుకొని రావాలి అని అనుకునేటప్పుడు కూడా ఎలాంటి సేవలు అది అందిస్తుందో ఇదంతా మేము విన్నాం దేవా మా కొరకే వాటిని అన్నిటినీ మీరు కలిగించారు మా కొరకే అవి పని చేస్తున్నాయి భూమి మీద మాకిచ్చిన కొద్ది కాలము కొంచెం పనైనా మేము మీ కొరకు చేయాలి తరతరాలుగా సంవత్సరాలుగా అది తన సేవలు అందిస్తూనే ఉంటుంది చిన్న ఆయుష్కాలం మాకిచ్చిన ఎందుకో మీ గురించి మనిషి ఆలోచించటం మానేశాడు అలా ఉండకుండా తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా జన్మించిన వారు అనేక మందిని నడిపిస్తూ మీరు ఉన్నారని శబ్దాలతో వినిపించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.